మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమైందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల కన్నీళ్లకు కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3500 కోట్ల ఫీజు బకాయిలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తొందరగా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలో ఈరోజు తెలుగునాడు విద్యాసమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి సమావేశం నిర్వహించడం జరిగింది. మరి 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పతనం కావడానికి విద్యార్థి నిరుద్యోగుల పోరాటాలే కారణం. మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మరి విద్యార్థులకు నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి కేసీఆర్ పాలన చరమగీతం పాడినటువంటిది విద్యార్థులు నిరుద్యోగులే. మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి ఏవైతే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మరి టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా, జీవీఎస్ గిరిజన విద్యార్థి సంఘంగా మేము స్వాగతిస్తున్నాం. విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాలేము. మరి ఆ ఫీజు బకాయిలను విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అధ్యాపకులు లేరు. డిగ్రీ జూనియర్ కళాశాలల్లో కూడా మరి అతిథి అధ్యాపకులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైన ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిరుద్యోగులు మరి చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి విషయంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి. 58 నుంచి 61 పెంచారు. ఒకవైపు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటే మరి ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం ఎంతవరకు మరి సమంజసమని ప్రశ్నిస్తున్నాం. ఆ దిశగా కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరుగుతాం.